నమస్తే, నేను చందన. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉచితంగా బస్సులను ఏర్పాటు చేస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిది ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఉచిత బస్సులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ, ఆలయ ఈవో కృష్ణవేణిలు తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. వేములవాడ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం అధికారులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలోని ఏ రాష్ట్రంలో లేనంత అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని, ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణం వల్లే వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పట్టణం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పల్లె ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పట్టణంలో మార్కెట్ ఉందా? ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కూరగాయలు, మాంసము, పండ్లు, పూలు ఎట్లా అమ్ముతున్నారు? సిరిసిల్ల పట్టణం అదే పద్ధతిలో వెంకవాడ ఉందా? హాస్పిటల్లో చైర్పర్సన్ ఉందా లేదా? శ్మశానాలు మంచిగా ఉన్నాయా లేవా? లేకపోతే సిరిసిల్ల మంచిది కట్టలేదు, దానికంటే మంచిది ఇక్కడ కట్టాలి. ప్రతి పట్టణం కూడా దానికంటే మంచిది. దక్షిణలో బ్రహ్మాండమైన మార్కెట్ పెట్టింది, దానికంటే మంచి మార్కెట్ ప్రతి దగ్గర ఉందా? ప్రజలకు ఇక్కడ అనాలి ఇక్కడ కొనుక్కునేట్టు కాకుండా ఒక దగ్గరతో అన్ని దొరికేటట్టు పడలేదు. కింద కూర్చొని అమ్ముతున్నారు కూరగాయలు, నేను సిరిసిల్లలో గాంధీనగర్ ఇంకా అమ్ముతున్నాను, షో కూర్చుని వచ్చి అది ఉందా? పోవాలి, మార్కెట్ ఎక్సెస్ కావాలి, ఆ రోడ్ సాఫ్ కావాలి. కింద కూర్చొని తింటే మనకే జబ్బులు వస్తుంది, మనకే ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు మనకే వస్తుంది. ఎవరికైనా నేను ఇది నాకు వస్తే, మీరు ఇంటికి వస్తే ప్రజలు తింటే ప్రయత్నిస్తాను. కాబట్టి అట్లాంటి పరిస్థితి కాకుండా కొంత నాగరికమైన సమాజం వైపు పోవాలంటే మార్కెట్లు, గ్రేవ్ యార్డ్స్, డంపింగ్ యార్డ్స్, సిస్లగా డంపింగ్ యార్డ్ వేములవాడ ఉండొచ్చు, డంపింగ్ యార్డు, ఆ డంపింగ్ యార్డ్లో డిఆర్సీ సెంటర్, కంపోస్ట్ సెంటర్ ఇవి ఉన్నాయా లేవా? క్రీడా ప్రాంగణాలు ఉన్నాయా లేవా? ఓపెన్ జిమ్ని చూసిన మంచిగా పెట్టింది, అట్లాంటివి చాలా కావాలి. క్రీడా ప్రాంగణాలు కావాలి పిల్లలు ఆడుకుంటారు, దానికి ఇప్పటికిప్పుడు 10 రోజులు రాకపోవచ్చు. స్థలం అయితే కలిగి ఈ 10 రోజులు జరగాలంటే మార్కెట్కు స్థలం ఎక్కడ, క్రీడా ప్రాంగణకు స్థలం ఎక్కడ, క్రిమటోరియంకు స్థలం ఎక్కడ? 10 రోజుల్లో మ్యాజిక్ చేసినందుకు నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు, అలా ఉంది, అంత ఇవ్వగలిగింది. ఇంకోటి మనకు 4 ఏళ్ళు ఏ ఎలక్షన్ లేదు, పనిచేసి ఒకటే పడుతున్నాం. ఎలక్షన్ దాకానే కొట్లాడ ఆ తర్వాత ఏం లేదు, 4 ఏళ్ళు పని చేయాలి అంత సిన్సియర్గా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ 10 రోజుల్లో కౌన్సిలర్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, శానిటేషన్ ప్లాన్, గ్రీన్ యాక్షన్ ప్లాన్, అదే రకంగా వాటర్ ఆడిట్, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఎట్లా వస్తాయో, ఏమేమి జరుగుతున్నాయి, వాటి విషయంలో మీకు పూర్తి స్థాయి అవగాహన లేదు. అడిగితే ఇద్దరు పడితే కూడా గడవ కాబట్టి చెప్పాలి, పిల్లలు చెప్పినట్టు పద్యం ఆ స్థాయిలో చెప్పాలి. ఇది కావాలంటే కొద్ది వంచాలి, కష్టపడాలి, తెలుసుకోవాలి. ఇంకోటి తెలియకపోతే సిగ్గుపడాలి, తెలియకపోతే తెలియదు. నేను ఒక్క మాట నేను చూస్తాను, నేను మొదలు ఎమ్మెల్యే రెడ్డి సెంటర్ ఓపెన్ చూసి వడ్డకు వచ్చింది, నేను పోయింది, నేను అమెరికా అమెరికా చదువుకున్నా, హైదరాబాద్ పెరిగినా, నాకు పెద్ద పల్లె వాతావరణంతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు అప్పుడు చుట్టం చూపు వచ్చుకోవడం నాకు తెలియదు, వ్యవసాయంలో తెలియదు అన్నాడు. ఇప్పుడు అలాగే కట్ చేయమన్నారు ఎమ్మెల్యే గారు, కట్ చేసి తిరిగి రైతులు ఉంటే రైతులతో మాట్లాడుతున్నాను. ఆ ఇప్పుడు నన్ను అంత మంచిగా అంటే అంత మంచిగా ఉంది సార్, నేను బాధ లేదు
బాగా తెలియదు ఏం చేయాలి అక్కడ మా లీడర్ వెళ్ళాలని చూసాను ఇంత బాగా అంటే ఏం తిన్నాను సంచులు అది సంచులు అని చెప్పి ఆ సంచులు ఇవ్వడానికి డాక్టర్ పేరు తెలియదు నేను దబాయించి మళ్ళీ సిగ్గుపడదు ఏమంటున్నాను అసలు కానీ తెలియదు కొత్తగా ఐదు వేల తెలుసుకోవాలి విషయం తెలుపు తెలుసుకోవాలి నేను కూడా చదువుకుంటేనే నాకు చట్టం గురించి తెలుసు ఎవరమైనా అందరం విద్యా విద్యార్థులు ఎవ్రీడే తెలుసుకోవాలి ఏదో కొత్త తెలుసుకోవాలి తిరగాలి సిగ్గుపడదు తిరగాలి అడగాలి తెలుసుకోవాలి ఎంత దిగితే ఎంత అడిగితే అది తెలుసుకునే అవకాశం దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటే ఒక కోరిక సిన్సియర్గా పదివేలు కష్టపడండి మన జిల్లాలో 33 జిల్లాలే రాష్ట్రంలో నెంబర్ వన్ జిల్లా మన జిల్లా తీయాలి అటు పల్లె ప్రభుత్వం కానీ పట్టణ ప్రభుత్వం కానీ ఏ జిల్లా నెంబర్ వన్ అంటే మా జిల్లా కావాలి మళ్ళీ నేను సిన్సియర్ కోరుకుంటున్నాను మా జిల్లాలో ఒక్క కౌన్సిలర్ కాదు కూడా ఓకే కోరుకుంటున్నాను పోయేటట్టు మీరు చేస్తే నేను చేయగలిగింది నా చేతులు ఏం లేదు క్లియర్గా రాష్ట్రకి ఒకటి ఈ పని చేయాలని ఆ పని మీరు చేయకపోతే నేను కాపాడలేను రాయరాజేశ్వరరావు కూడా కష్టమే కాపాడు నా దృష్టితో కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది సిన్సియర్గా ప్రయత్నం చేయండి సిన్సియర్గా కష్టపడండి 10 రోజుల పాటు ఇల్లు గల్లి గల్లి తిరగండి ఎవరు వాటి వాళ్ళు కలుసుకోండి మీరు దేశమంతా ఉద్దేశించే పని లేదు నా గాఢ సుఖమైన ఆడబోతాడు ఎమ్మెల్యే సార్ నడుస్తుంది నేను ఆయన ఏమంటాడు తవ్వు మీ వార్డు మీద చూసుకోవాలి మీ వార్డు మీ వార్డు ఎమ్మెల్యే గారు వస్తాడు పాదయాత్ర వస్తాడు తిరుగుతాడు మీరు ఆయన కూడా తిరుగు ఇల్లు నేను కూడా తిరుగు ఇప్పుడు ఫోటోలో పోలీసు మాత్రమే కాదు పట్టణ పెడతాను తట్ట ఎత్తినట్టు మటన్ కొట్టినట్టు అవన్నీ ఎలక్షన్ ఏసీలు అయిపోయి బజ్జీలు వేసినట్టు ఇస్త్రీ చేసినట్టు అయిపోయినాయి కదా ఫోటో ఇక వాళ్ళే పంపిస్తారు మొత్తం కొడిమ్యాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు రఘు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కృష్ణారావు, కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ రాజా నరసింగరావు, పూడూరు సింగిల్ విండో చైర్మన్ రవీందర్ రెడ్డి, తిరుమలాపూర్ సింగిల్ విండో చైర్మన్ రాజేందర్, వివిధ గ్రామాల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డైరెక్టర్ స్థానం కల్పించాలని గౌరవ శాసనసభ్యులు సుంక రవిశంకరన్న గారిని, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారిని కోరుతా ఉన్నాం మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే పూడూరు సింగిల్ విండో అధ్యక్షులు బండ రవీందర్ రెడ్డి గారు కానీ, పోలు రాజేందర్ తిరుమలాపూరు సింగిల్ విండో అధ్యక్షులు కానీ, యావత్తు కొడిమేర మండల సర్పంచులు, ఎంపీటీసీలు ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు వారి ఆలోచన మేరకు మొత్తం టీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకత్వం కూడా ఈరోజు ఎమ్మెల్యే రవిశంకర్ గారిని జిల్లా సహకార బ్యాంకులో మన కొడిమేల మండలానికి చెందిన రాయనరసింహరావు సింగిల్ విండో అధ్యక్షునికి జిల్లా డైరెక్టర్కు స్థానం కల్పించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 విడతలుగా అమలు చేసిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని కోనరావుపేట గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్కు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోనరావుపేట మండలం మర్తనపేట ప్రాథమిక పాఠశాలలో పల్లెనిద్ర చేశారు. పల్లెనిద్ర అనంతరం ఉదయం జడ్పీ చైర్మన్ నాలకొండ అరుణతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, డిపిఓ రవీందర్, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ వెనమనేని వంశీ, ఉప సర్పంచ్ పర్సారాములు, తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీఓ రామకృష్ణ, మండల అధికారులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తేడా అయితే అప్పటికి ఇప్పటికి శుభ్రత ఉంది. శుభ్రత ఉంది. ఎప్పటి నుంచి ఉంది శుభ్రత? అయితే వాళ్ళ పాత పునాది రాయలు ఉండే సార్,
మరి ఆయన ఎందుకని జరగడు, వీళ్ళు ఇంతమంది జరుగుతారు ఎట్లా, ఆయన ఒక్కటి జరగడు ఎట్లా? ఇది మావి షర్ట్ కడి లాగో కనబడుతుంది మావి షర్ట్. పిల్లలు ఉన్నారు సార్, అంటే పిల్లలు తీసుకోవడానికి రెండు సెంటర్లు ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో నడిపిస్తుంది సార్. ఊర్లో నడిపించాలని గ్రామస్తులు అడుగుతున్నారు సార్. ఫస్ట్ ఆల్రెడీ ఒక సెంటర్ స్కూల్లో ఉంది, ఇంకో సెంటర్ ఊర్లో కావాలి, ఊర్లో కావాలి, స్కూల్లో కావాలని అడుగుతున్నాయి. రాత్రి ఇక్కడ మన ఇంట్లో వైకుంఠధామ కంపోజ్ పెట్రోల్ డంప్ యార్డు రెవెన్యూ ప్లాంటేషన్ పారిశుద్ధ్యం మొదలకు నర్సరీ మొదలకు వేరే పనులు కూడా ఇవన్నీ కోరుకున్న పరిస్థితి జరిగింది. ఇవన్నీ కూడా పరిస్థితులు ఉన్నాయి, కానీ వైకుంఠధామంలో కొంచెం అనుకునే రీతిలో పని అవ్వడం వల్ల అవి అవ్వడం లేదని మనం ఇప్పుడు కొత్తగా కూడా పని ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా మాకు నమ్మకం ఉంది మార్చ్ ఎండింగ్ కల్లా మొత్తం అక్కడ పని అవుతుందని. ఈ లోపల మనకున్న డంప్ యార్డ్లో కూడా కంపోజ్ షెడ్ ఫుల్గా చేయాలి. కొన్ని కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి, కొంచెం చెత్త తగలబెట్టమన్నా, లేకపోతే కరెక్ట్ టైంలో చేయకపోవడమన్నా, లేకపోతే సెగ్రిగేషన్ అవ్వకపోవడం, తడిచేత పొడి చేత సెగ్రిగేషన్ చేయకపోవడం ఉన్నాయి. ఎవరు సర్పంచ్ గారు కూడా ఈ విషయంలో మాకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా వచ్చే నెలలో ఇవన్నీ కూడా తీరి ఉన్న స్థితి కన్నా ఒక రెండు మూడు మెట్లు కూడా పైకి గ్రామం పోతుందని పూర్తి ఆస్కారం మాకు కోరుతున్నాం. పునరావపేట మండలంలో మార్కెట్పేట గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు రాత్రి నిద్ర చేయడం జరిగింది. దానికి మేమందరం సహకరించి మన నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో, అలాగే మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారితో మన జిల్లాను మండలాలు పల్లెలు పచ్చదనం పరిశుభ్రత వాతావరణంలో ముందుకు పోవాలని ఈరోజు పల్లె ప్రగతి నిద్ర చేయడం జరిగింది. దానికి మనమందరం సహకరించి అలాగే మన పల్లెలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే డంపింగ్ యార్డు కంపౌండ్ షెడ్డు ఇంకుడు గుంతలు అవెన్యూ ప్లాంటు పచ్చదనం పరిశుభ్రతతో ఉన్నప్పుడే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కలలు నెరవేర్చుదామని హామీ ఇవ్వడం జరుగుతుంది. దానికి మనమందరం సహకరించి ఇంకా కూడా ముందు మన మండలాలను పల్లెలను పచ్చదనం పరిశుభ్రత వాతావరణంలో ఒక్కరు సహకరిస్తే కాదు, ప్రజలందరూ సహకరించి దీనికి తోడుండి గ్రామ సర్పంచ్ గారికి అందరూ సహకరించి పచ్చదనం పరిశుభ్రత వాతావరణంలో ఉంచుకోవాలని. చుట్టూన్న పరిసరాలు ఒక ఇంటి వాతావరణం కాకుండా చుట్టూన్న పరిసరాలు పరిశుభ్రత వాతావరణంలో ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని, ముందు రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కూడా మనం కోరుకున్న వాళ్ళమవుతామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలోని వాసవి సేవా సమితి లక్ష్మీ గణపతి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్రలు ప్రారంభించారు. వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వాసవి సేవా సమితి లక్ష్మీ గణపతి కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొంచెం సేవ రైబాబు అన్న ఇక్కడ
దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చే సామాన్య యాత్రికులకు ఓ రకంగా దేవాదాయ శాఖ పట్టించుకోకుండా అంటే అన్లిమిటెడ్ దేవాలయ పరిధి కేవలం కొంతమందికి సప్లై ఇస్తే మరి వాసవి సేవా సమితి నుంచి నవోదన అందే గారి అప్పుడు దాదాపు 12 సంవత్సరాలకి ఇది ప్రారంభించారు. ఎంతమంది భక్తులు వచ్చినా 10,000 మంది రాని 15,000 మంది రాని 3 రోజులు అన్నదానం నిరంతరంగా చేస్తూ ఉన్నారు. దీనికి సహకరించిన పెద్దలకు ఈ కృషి కోసం కామన్ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమం జరిగిన చాలా కష్టంతో కూడుకున్నామని ఎందుకు మనకెందుకులే అనే ఆలోచనలో పోతాం. మరి రకంగా కాకుండా ఒక టీంకి ఏర్పడి దాదాపు 40-50 మంది డోనర్సు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాయల అశ్వ స్వామి సహకారాన్ని కోరుతూ దీన్ని కంటిన్యూషన్ చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా మా డిమాండ్ కూడా ఒక కోరిక ఏంటంటే ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారు కనుక ఒక హాల్ కనీసంగా ఒక ఎట్ఏ టైంలో 2,000 మంది తినే హాల్ ఒకటి చేసినట్టు అయితే పర్మనెంట్గా దేవాలయంకి ఉపయోగపడుతుంది, ఇది స్వచ్ఛంద సంస్థ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కనీసంగా సోమవారాలు కూడా శివనామి లేకుంటే శివకళ్యాణం కోసం వచ్చే యాత్రికులు ఉపయోగపడుతుంది కూడా మా కోరిక. పాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పంచాయతీ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, సుంకే రవిశంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత నూతన జిల్లాలు మండలాలు ఏర్పాటు చేసుకున్నామని, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు. గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీ మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికలను వేధింపులకు గురి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వేధింపులకు గురి చేసిన వారిని ప్రభుత్వ పరంగా కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. బాలికలకు ఆత్మరక్షణ కోసం శిక్షణా శిబిరాన్ని చేపడతామన్నారు. బయట వాళ్ళు తాగుతుంది రాత్రి ఇప్పుడు అంటే అప్పుడు బండ్లు లేదండి, మాకు ప్రాబ్లం అది ఉంది. హాస్టల్ షిఫ్ట్ చేస్తే సమస్య పోదు కదా సార్. హాస్టల్ షిఫ్ట్ చేద్దాం, హాస్టల్ షిఫ్ట్ చేద్దాము వాళ్ళకి. మాకు ఒక హాస్టల్ బిల్డింగ్, పర్మనెంట్ హాస్టల్ బిల్డింగ్ కట్టించాలని చెప్పారు, తప్పకుండా కట్టిస్తానని చెప్పి నేను మాటిచ్చినాను. దాంతోపాటు మొత్తం జిల్లాలోని అన్ని బాలికల హాస్టల్ ఏవైతే ఉన్నాయో, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అన్ని బాలికల హాస్టళ్ళలో కూడా వెంటనే ఆత్మరక్షణకు సంబంధించి, సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా కోరడం జరిగింది. కొంతమంది మహిళా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ ఆఫీసర్ పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎస్పీ గారు కానీ ఇంకా ఇతరులు కానీ అవసరమైతే వారిని ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో ఇక్కడికక్కడ శిక్షణ కార్యక్రమాలు కేవలం ఒకసారి అన్నట్టు కాకుండా నిరంతరాయంగా జరిగే విధంగా, ఆడపిల్లలు ఆత్మస్థైర్యం నింపే విధంగా, ఆత్మరక్షణ కోసం అవసరమైతే వారు వెంటనే అవసరమైతే అవతల వారు దాడి చేసినా అవతల వారు వేధించినా తిరుగు సమాధానం బుద్ధి చెప్పే విధంగా, సమాధానం కూడా ఘాటుగా చెప్పే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలని కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వారు కూడా కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. అదే రకంగా కొంతమంది అమ్మాయిలు ఎవరైతే హాస్టల్ వదిలిపెట్టిపోయారో వారు కూడా తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు. వారికి అందరూ కూడా వచ్చారని చెప్తా ఉన్నారు, కాబట్టి వారికి ఎగ్జామ్స్ కూడా తొందరలో ఉన్నాయి. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాం, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కూడా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ అంశాన్ని అమ్మాయిలు ఎందుకంటే వారి చదువులకు సంబంధించిన మరి టైం కూడా దగ్గర పడతా ఉంది, పరీక్షల సమయం కూడా దగ్గర పడతా ఉంది, కాబట్టి సభ్య సమాజంలో ఎవరైనా సరే ఇట్లాంటివి ఆమోదించరు, ఎవరైనా సరే ఇట్లాంటి కార్యక్రమాలని ఇట్లాంటి దుర్మార్గాల్ని సహించరు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ
ఆ అమ్మాయిలు వారు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ అంశాన్ని ఇంతకంటే రాజకీయం చేయవద్దని చెప్పి కూడా నేను కోరుతూ, ఎందుకంటే వేరే ఉద్దేశం కాదు, రాజకీయం చేయవద్దని కోరడంలో వేరే ఉద్దేశం కాదు, కాకపోతే ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకూడదు, సందేశం పోవాల్సిందే. ఆ దుర్మార్గం చేసిన వ్యక్తిని శిక్షించడమే ఒక పెద్ద సందేశంగా పోతుందనే విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పి కూడా కోరుతూ. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను మంత్రి కేటీఆర్ వెంటనే పరిష్కరించాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్ కార్మికుల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ హాజరై మాట్లాడుతూ, కార్మికులకు ఒప్పందం గడువు ముగిసి 20 నెలలు కావస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, కూలీ సమస్యను వెంటనే మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేననేది ఏంటంటే మీరు దయచేసి మీకు మంచి చేయడానికి నేను తప్పకుండా చేస్తాను, కానీ సంఘాలు ఎంబడి కూడా కరీంనగర్లో వీ కన్వెన్షన్లో పట్టణ ప్రగతి సమీక్షా సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్ శశాంక్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నగర మేయర్, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. అధికారులుగా మన ప్రజాప్రతిగా పనిచేయడమే మన బాధ్యత కాబట్టి పల్లె ప్రగతి చూసాం. కలెక్టర్ గారు తట్టమోయడం, తట్టలో చెత్త తీసి ట్రాక్టర్లు వేయడం, ఆ పక్క నేను సర్పంచ్ ఉండడు, నేను సర్పంచ్ను నీ చెత్త ముడతానా అని దూరంగా ఉండే, మరి కలెక్టర్ ముడతాను కదా మరి నువ్వే చెప్తాడు. ఈ సర్పంచ్ ఒక తట్ట పట్టుకొని ఎత్తుడు జరిగింది. కలెక్టర్ గారు ఎత్తిండ్రు, సర్పంచ్ గారు ఎత్తిండ్రు, అరే ఉప సర్పంచ్ నేను తక్కువ వేసినా ప్రజలందరూ నన్ను చూస్తారని చెప్పి ఈరోజు తట్ట పెట్టి చూడు ఊపుతూ కూడుకున్నారు. అరే మరి ఎక్కడే ఊరు వాళ్ళు వచ్చి ఈ ఊళ్ళో పని చేస్తారు, మనమందరం ఏం చేస్తాం మన ఊరు బాగు కోసము, రేపు ఈ అనారోగ్య పాలయ్యేది మనమే కదా, మన బిల్లలే కదా, ఒక 10 రూపాయలు పెట్టి క్లీన్ చేస్తే దవాఖానకు వస్తే 50 రూపాయలు ఖర్చేది, ఈ క్లీన్ చేసుకుంటే మేము అనారోగ్యం రావు కదా. మరి ఎక్కడో కలెక్టర్ ఎక్కడో ఊరు వచ్చి మనం స్థాపించే వాళ్ళు, మనం కూడా మనం ముందుకు పడదామని చెప్పి అడుగు తీయడం వల్లనే ఈరోజు పల్లె ప్రగతి సక్సెస్ అయింది. విషయం పట్టణాలలో నివసిస్తున్న మనందరికీ కూడా ఆ విషయం మీద అవగాహన ఉంది, దాన్ని అధిగమించాలి, పట్టణాలను మెరుగు చేసుకోవాలి, నగరాలు బాగుపడాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపాలిటీస్ చట్టం 2019 తీసుకొని రావడం జరిగింది. గౌరవ కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకి, మున్సిపల్ సిబ్బందికి, నియమితులైన స్పెషల్ ఆఫీసర్స్ అందరినీ కూడా కోరేది, దయచేసి ఓపిక చేసుకొని మున్సిపల్ చట్టాన్ని చదివే ప్రయత్నం చేయండి. ఇది కొత్తగా తీసుకొచ్చిన చట్టం, మేము కూడా చదివే ప్రయత్నం చేస్తున్నాము, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా చదివితే మాత్రమే అర్థమయ్యే అవకాశం ఉంది, ఇక్కడ మాట్లాడుతున్న విషయం మీద అర్థవంతమైన పనులు జరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు చట్టంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, అధికారుల మీద పూర్తి బాధ్యతలు పెడుతూ నిర్దిష్టమైన లక్ష్యాలను కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తికి తలసరి 160 రూపాయలు ఈరోజు, ప్రతి పల్లెల్లో ఉంటున్న వ్యక్తికి తలసరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి నెల కూడా జమ చేయడం జరుగుతుంది. 313 గ్రామ పంచాయతీలు ఉన్న కరీంనగర్ జిల్లాలో 10 కోట్ల పైచులకు ప్రతి నెల కూడా పల్లె ప్రగతి కార్యక్రమంతో పాటు ఇప్పటికి గత 5 నెలలుగా మనము ప్రతి జీపీ అకౌంట్లో కూడా జమ చేస్తాం. అదేవిధంగా అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు కూడా జిహెచ్ఎంసీని కలుపుకొని దాదాపు 146 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది ప్రతి నెల కూడా. దాంట్లో సగం వరకు జిహెచ్ఎంసీకి కేటాయించినా కానీ మిగిలిన సగం 70 కోట్ల పైచులకు మిగతా అన్ని మున్సిపాలిటీలకు కూడా
కేటాయించడం జరుగుతోందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కరీంనగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ కార్పొరేటర్లు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ కార్పొరేటర్లు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకొకటి చెప్పదండి అయితే సార్, ఎస్సీ వాళ్ళకు కూడా మీరు వాళ్ళ ఫోటో కూడా పెట్టకపోతే జల్పిని కూడా అవమానించినట్టు అయితే ఇక్కడ కాదు. ఒకటి చెప్పదండి, ఎమ్మెల్యే గారిది కూడా పెట్టాలి. ఎందుకంటే మూడు కాన్స్టిట్యూన్సీస్ ఏవైతున్నాయో జరుగుతున్నాయి ఇక్కడ మూడు కాన్స్టిట్యూన్సీ. ఆ మూడు కాన్స్టిట్యూన్సీ ముగ్గురు ఎంపీలతో సంబంధం లేదు. ఇక్కడ జరిగేది చెప్పాల్సిన అవసరం లేదా? నాకు ఇప్పుడు చెప్తారా సార్? 5 నిమిషాల ముందు చెప్తే నేను ఎట్లా వస్తా సార్? మీరు ఇంత పెద్ద సభ ఉన్నది, ఇంత పెద్ద మీటింగ్ ఉన్నది, ఈ ప్రోగ్రామ్ కు నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నేను కార్పొరేటర్ కాదా? నా డివిజన్ నెంబర్ లేదా? మరి ఎందుకు చెప్పాలి సార్? చూపించండి, నాకు ఇప్పుడు చూపించండి, నాకు ఇప్పుడు చూపించండి అని అడుగుతున్నా నేను. లోకల్ ఎంపీ ఫోటో పెట్టారు ఒకటి, ఒక కార్పొరేటర్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు అని నేను అడుగుతున్నా. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన రైతు మారుపాక దేవరాజు వరి పంటలను అడవి పందులు ధ్వంసం చేయడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు మారుపాక దేవరాజు మాట్లాడుతూ అడవి పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని, అటవీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, తన ఎకరం వరి పంట పూర్తిగా ధ్వంసం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. మా ఊరు లింగంపేట, మాది చందుర్తి మండలం. నా పేరు మారుపాక దేవరాజు. మేము వరి పంట వేసి రెండు నెలలు కూడా అవుతలేదు, కానీ అడవి పందులు మాత్రం మాకు మా పొలాన్ని గింత లేకుండా నాశనం చేసిపోతున్నాయి. చుట్టూ కంచెలాంటిది వైరు వేసినా కానీ, కావాలన్నా కానీ, ఎంత దాన్ని చూసుకుంటూ ఉన్నా కానీ నాశనం చేసిపోతున్నాయి. మేము చాలా కష్టపడి వరి పంట వానకాలం కూడా ఇదే విధంగా నష్టం జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే విధంగా నష్టం జరిగింది. దాదాపు ఎకరన్నర పొలం మొత్తానికి గింత లేకుండా ఖరాబు చేసి పోయినాయి. పందుల గుంపు అనేది ఇది అడవికి దగ్గర ఉండడం వలన పందుల గుంపు అనేది బాగా వచ్చి అడవి పందులతోటి బాగా నష్టం జరుగుతుంది మాకు. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉండి ఎవరికైనా చెప్పినా కానీ అప్పటి మాత్రమే ఏదో చెప్తురు వెళ్తురు తప్ప మాకు సంబంధించిన దగ్గర నష్టపరిహారం ఏదన్నా ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాము. ఎవరైనా అధికారులు వచ్చి చూసి దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే వచ్చి చూసి దానికి సంబంధించి రిపోర్ట్ కానీ ఏదైనా కానీ పై అధికారులకు పంపించి మాకు తగిన పారితోషికం నష్టపరిహారం ఇప్పించగలరని మేము అధికారులకు విన్నవించుకుంటున్నాము. బేగంపేట విమానాశ్రయంలో స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు దంపతులు హైదరాబాద్ నుండి వేములవాడ హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ నేటి నుంచి 23వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ నుంచి వేములవాడ తిరుగు ప్రయాణానికి కలిపి టికెట్ ధర 30,000 నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వేములవాడ నుంచి వ్యూ పాయింట్ టికెట్ ధర 3,000, వేములవాడ మిడ్మానేరు జలాశయం పరిసర ప్రాంతాల పర్యటన టికెట్ ధర 5,500 ఉందని స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు తెలిపారు. శివరాత్రి సందర్భంగా మరి గొప్పగా కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగంగా హెలికాప్టర్ పర్యటన అనేది గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మొన్న వచ్చి చెప్పిండ్రు. ఈరోజు మరి ఆ హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బేగంపేట నుంచి ఇక్కడికి సుమారు 30-40 నిమిషాల్లో రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి అనుభూతి. మరి ఇక్కడ మిడ్మానేరు నుంచి ప్రారంభమైనటువంటి అనుభూతి అయితే నిజంగా ఒక సముద్రం పై నుంచి వస్తున్నట్టు, ఆ గంగా ఇక్కడ శివుని దగ్గర వరకు ఉన్నట్టుగా గుడి చేరు ఇదంతా కూడా చాలా గొప్పగా ఉన్నది. 3 రోజుల పాటు ఈ హెలికాప్టర్ ఇక్కడనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాల్సిన వారికి 30,000 రూపాయలు, ఇక్కడనే 15 నిమిషాల పాటు ఇక్కడ మరి దేవాలయం గుడి చేరు మిడ్మానేరు చూడదలుచుకున్న వారందరికీ కూడా 3,000 రూపాయలతో మరి ఈ అవకాశం చాలా గొప్ప అవకాశం. దీని లాభం కొరకు పెట్టలేదు ఇది టూరిజం డిపార్ట్మెంట్ కాబట్టి దీన్ని మనందరం ఉపయోగించుకోవాలి. ఈరోజు సాయంత్రం శివార్చన ప్రారంభమవుతుంది, అది రేపంతటి కూడా 24 గంటలు ఉంటుంది కాబట్టి అక్కడ ఒక 300 మంది కళాకారులు వస్తున్నారు కాబట్టి శివరాత్రిని అద్భుతంగా చేసే విధంగా ప్రభుత్వం సంకల్పంతో ఉండడానికి ఇది ఒక నిదర్శనం. మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వానం ఇచ్చినప్పుడు కూడా మరోసారి వారు నేను అడగకముందే ఈసారి బడ్జెట్లో 200 కోట్లు మరో 200 కోట్లు పెట్టబోతున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక వేములవాడ అభివృద్ధి అనేది నిజంగా కూడా అంచెలంచెలుగా మరి ముందుకు పోయేటువంటి తరుణంలో శివరాత్రి గొప్పగా ఉన్నది. ఈ మరి ప్రెస్ సోదరుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తెలంగాణ ఉన్నటువంటి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అద్భుతంగా బస్సు ప్యాకేజ్ కూడా ఇవాళ ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా రావచ్చు. ఇక్కడనే హరిత హోటల్లో భోజనాలు ఏర్పాటు చేసినాము. వారందరికీ కూడా దర్శనం కూడా మరి 600 రూపాయలతో. ఈ విధంగా మరి ప్రభుత్వం ఈ యొక్క వేములవాడ శివరాత్రి మరి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలు కూడా వేచి ఉన్నారు కాబట్టి ఈ సౌకర్యాలు అన్నిటి కూడా ప్రజల కొరకు కాబట్టి తప్పకుండా రండి వచ్చి మరి శివరాత్రి ఇక్కడ జరుపుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఇవి ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.